define strain energy and derive the equation for the same. ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీని డిఫైన్ చేయమన్నారు, అలాగే దీని ఈక్వేషన్ కూడా డిరైవ్ చేయమన్నారు అన్నమాట. దీన్ని ఇంకోలా కూడా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్ అండ్ హెన్స్ ఆప్టైన్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఒక స్ట్రెచ్డ్ వైర్లో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీని, అది కూడా ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయమన్నారనమాట. ఏదైనా ఒకటే ఇక్కడ. సో ఫస్ట్ మనం డెరివేషన్, స్ట్రెయిన్ ఎనర్జీ. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ యర్ బాడీ డ్యూ టు సమ్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఇక్కడ సమ్ ఫార్మేషన్ అంటే ఒక రూపంలో ఉంది ఒక బాడీ, దాని మీద మనం ఏం చేసాము, ఫోర్స్ అప్లై చేస్తే దాంట్లో డిఫార్మేషన్ వచ్చిందనమాట. అంటే ఆ ఫార్మేషన్లో చిన్న చేంజ్ వచ్చిందనమాట. ఆ చేంజ్ వచ్చినప్పుడు ఎనర్జీ కొంత స్టోర్ అవుతుందంట ఆ బాడీలో, దాన్ని ఏమంటారంటే స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు. అంటే ఆ ఆబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్పు అనమాట, ఫార్మేషన్, దీన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు చూద్దాం ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. ఒక స్ట్రెచ్డ్ వైర్, సాగదీసిన వైర్ మీద ఎంత పని జరిగింది అనేది, లేదా స్ట్రెయిన్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూద్దాం, లెట్ అస్ కన్సిడర్ ఎ వైర్ ఆఫ్ లెంగ్త్ ఎల్. ఇఫ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది వైర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్, ఈ బి ది ఎక్స్టెన్షన్ ఆఫ్ వైర్. అంటే ఒక వైర్ తీసుకున్నాం, ఒక వైర్, ఇది స్టాండ్ పైన, ఇదేమో వైర్ అన్నమాట. ఇలా వైర్ తీసుకొని ఈ వైర్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తామనుకోండి, ఈ వైర్ ఏమవుతుందంటే కొంత డిస్టెన్స్ ఇట్లా సాగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ వైర్ యొక్క లెంగ్త్ ఏమో ఎల్, ఈ బ్లూ కలర్గా ఉన్న పార్ట్, ఈ వైలెట్ కలర్గా ఉన్నది ఏంటంటే ఎలాంగేషన్ అనమాట, సాగినటువంటి భాగం. సో ఇది ఎలాంగేషన్ అంటారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ వైర్ లేదా ఎలాంగేషన్, ఏదైనా ఒకటి. ఇప్పుడు చూద్దాం, ద యావరేజ్ ఫోర్స్ ఆన్ ది వైర్. ఈ వైర్ మీద యాక్ట్ చేసిన యావరేజ్ ఫోర్స్, అసలు ఫోర్స్ అప్లై చేయకముందు జీరో, అలాగే ప్లస్ ఫోర్స్ అప్లై చేసాక ఎఫ్ హోల్ డివైడెడ్ బై టూ గివ్స్ ఎఫ్ బై టూ. ఇప్పుడు మనకేం రాయాలి, ఇక్కడ వర్క్ డన్ రాయాలి. వర్క్ డన్ అంటే ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ ఎక్స్టెన్షన్. మామూలుగా వర్క్ డన్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఈ వైర్ ఏమైంది, డిస్ప్లేస్ అయింది ఇక్కడ ఈ అనే లెవెల్కి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ అంటే ఎఫ్ బై టూ ఇంటూ ఎక్స్టెన్షన్ అంటే స్మాల్ ఈ, ఎక్స్టెన్షన్ ఆర్ ఎలాంగేషన్ ఏదైనా ఒకటే, ఇంటూ ఈ అన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సమ్ వాల్యూమ్ పెట్టి డివైడ్ చేద్దాం, మల్టిప్లై అండ్ డివైడ్. వాల్యూమ్ని ఎట్లా రాస్తున్నారంటే సమ్ ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్, ఎల్ మీన్స్ లెంగ్త్ ఆఫ్ ది వైర్. ఏఎల్ మల్టిప్లై అండ్ డివైడ్ ఏఎల్ ఎట్ ఆర్హెచ్ఎస్. ఇది ఏఎల్ పెట్టి మనం చేస్తే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మన ఈక్వేషన్ ఎఫ్ బై టూ ఇంటూ ఈ ఇంటూ ఏఎల్ బై ఏఎల్. ఏఎల్ బై ఏఎల్ అన్నమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకు కావాల్సినట్టుగా తీసుకుంటాం అన్నమాట. ఎలా అంటే ఈ టూని ముందుకు తీసుకొచ్చేయండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎఫ్ బై ఏ. ఏని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఎఫ్ బై ఏ ఇంటూ ఈ బై ఎల్ ఇంటూ ఏ ఇంటూ ఎల్. సో ఇట్లా తీసుకున్నాం, ఇలా తీసుకుంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు
W is equal to హాఫ్ ఇంటూ ఎఫ్ బై ఏ. ఫోర్స్ బై ఏరియా అంటే ఏంటి? స్ట్రెస్ ఇంటూ ఈ బై ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్, దట్ ఈస్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఇంటూ ఏ ఇంటూ ఎల్, ఏరియా ఇంటూ లెంగ్త్ ఈస్ వాల్యూమ్. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం డబ్ల్యూ బై వాల్యూమ్, వాల్యూమ్ పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేయండి. హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై వాల్యూమ్. పెర్ యూనిట్ వాల్యూమ్ కదా, కాబట్టి వాల్యూమ్ వాల్యూమ్ కొట్టుకుపోతుంది అన్నమాట. ఈ వర్క్ డన్ లేదా ఎనర్జీ లేదా స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది సో ఇది వచ్చింది వర్క్ డన్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. కానీ బట్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే y అంటే యంగ్స్ మాడ్యులస్ అన్నమాట, అంటే ఒక లెంగ్త్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం దీని నుంచి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు y అలాగే ఉంది ఇంటూ స్ట్రెయిన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ అంటే స్ట్రెస్కి బదులుగా ఏం పెట్టాలి? వై ఇంటూ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ అంటే ఏంటి? వై ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ ఆల్రెడీ ఒక స్ట్రెయిన్ ఉంది ఇక్కడ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. స్ట్రెయిన్ ఎనర్జీ దీన్ని డబ్ల్యూ అని కూడా అనుకోవచ్చు, బట్ డబ్ల్యూ బై వి అన్నమాట, జనరల్గా సింబల్ అట్లా వాడుతున్నాం. సో ఇది స్ట్రెయిన్ ఎనర్జీ అన్నమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వై స్ట్రెయిన్ స్క్వేర్. స్ట్రెయిన్ ఎనర్జీ అనొచ్చు లేదా వర్క్ డన్ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. సో ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక వైర్ తీసుకున్నాం, దాని యొక్క లెంగ్త్ ఎల్, ఫోర్స్ అప్లై చేశాక దాని యొక్క ఎలాంగేషన్ ఈ అయిందన్నమాట ఎక్స్టెన్షన్.
సో ఇక్కడ దీంట్లో జరిగిన పని వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇక్కడ యావరేజ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దామంటే ఫోర్స్ అప్లై చేయకముందు ఫోర్స్ జీరో తర్వాత ఎఫ్ డివైడెడ్ బై టూ ఎఫ్ బై టూ. ఇక్కడ వర్క్ డన్ తీసుకుంటే యావరేజ్ ఫోర్స్ ఇంటూ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ తీసుకున్నాక దీన్ని ఏఎల్ పెట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి ఆర్హెచ్ఎస్లో. అంటే ఏ ఏరియా ఆఫ్ వైరు, ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ వైర్ అన్నమాట. ఇట్లా చేసిన తర్వాత ఈ ఏని ఎల్ని డినామినేటర్లో ఉన్న ఏని ఎల్ని ఎఫ్ కింద ఏమో ఒక ఏ, ఈ కింద ఒక ఎల్ని అడ్జస్ట్ చేసేయండి ఇంటూ ఏ ఇంటూ ఎల్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ బై ఏ అంటే స్ట్రెస్, ఈ బై ఎల్ అంటే స్ట్రెయిన్, ఏ ఇంటూ ఎల్ అంటే వాల్యూమ్గా అనుకోండి. ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే అప్పటికి ఏం చేయాలి, ఈ వాల్యూమ్ని ఇటు తీసుకొచ్చినా పర్వాలేదు, ఇంకో వాల్యూమ్ పెట్టి దీన్ని డివైడ్ చేసేస్తే వచ్చే ఈక్వేషను ఇంత అనమాట. స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. కానీ మనకు ఒక ఫార్ములా తెలుసు, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో దీని నుంచి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్ట్రెయిన్ అనమాట. సో ఇది సెకండ్ ఈక్వేషన్, పుట్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్. సో హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీని డబ్ల్యూ అన్నా పర్వాలేదు, లేదా స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అని వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే డబ్ల్యూ బై వాల్యూమ్ చేసాం కాబట్టి డబ్ల్యూ అనటానికి లేదు. బట్ బుక్లో అలా ఇచ్చారు, బట్ స్ట్రెయిన్ ఎనర్జీనే ఇది. ఓకే థ్యాంక్ యూ. ఇది 4 మార్క్స్ అన్నమాట. ఓకే.